ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రతి దేశము మరియు ఆ దేశానికి ఒక జాతీయ గీతం ఉంటుంది కదా ఇండియన్ నేషనల్ అంతం జనగణమన అని అందరికీ తెలుసు మరి ఇది రాసింది ఎవరో తెలుసా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు అది మనకి తెలుసు కానీ మీకు తెలియనిది ఏమిటంటే బంగ్లాదేశ్ కూడా నేషనల్ అంతం రాసింది కూడా ఏనే ఫ్యాక్ట్ నెంబర్ టూ నాన్ వెజ్ తినేవాళ్ళు కన్నా వెజ్ తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తెలుసా ఏంటి మీరు ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం వెజ్ మాత్రమే ఎక్కువ తింటారు ప్రపంచంలో మన ఇండియా ప్రపంచంలో పాల ఉత్పత్తి దేశంగా మొట్టమొదటి దేశంగా నిలిచింది ప్రపంచంలో కల్లా మన ఇండియాలోనే ఎక్కువ వెజిటేరియన్స్ ఉన్నారంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రతి రాష్ట్రం వాళ్ళకి ఒక సొంత భాష ఉంటుంది అలానే వాళ్ళకి ఆ భాష మీద ప్రేమ కూడా ఎక్కువే మన ఇండియాలో హిందీ లాంగ్వేజ్ మాత్రమే దేశ భాషగా చేశారు మరి ఇంగ్లీష్ కూడా ఎక్కువ మాట్లాడతారు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే దేశాల గురించి మనం ఆరాధిస్తే మన ఇండియా అనేది సెకండ్ ప్లేస్ దక్కించుకుందంట ప్రపంచంలో ఫ్యాక్ నెంబర్ ఫోర్ మన ఇండియాలో రాకెట్స్ని ఇస్రో లాంచ్ చేస్తుంది అవి చాలా పెద్దవిగా ఉంటాయి కానీ మొట్టమొదటి రాకెట్ అనేది సైకిల్ మీద తీసుకెళ్లారు నిజంగా మీరు విన్నది నిజమే అది కూడా కేరళలోని తిరునంతపురం తొంబా లాంచింగ్ స్టేషన్ నుంచి ఫ్యాక్ నెంబర్ ఫైవ్ మన ఇండియాలో సైన్స్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరుపుకుంటారు అలానే స్విట్జర్లాండ్లో కూడా సైన్స్ డేని మే ఇరవై ఆరున జరుపుకుంటారు మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ రోజున స్విట్జర్లాండ్కు గాను సైన్స్ డేని ఆయనకు డెడికేట్ అయితే చేశారంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ చంద్రుడిపై కూడా నీరు ఉంది అని ఎవరు కనుగొన్నారంటే సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో మన ఇండియాకి చెందిన ఇస్రో చంద్రయాన్ వన్ మొట్టమొదటిసారిగా చంద్రుడిపై నీరు ఉందని కనుగొన్నారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ షాంపుని కనుక్కున్నది మన ఇండియా వాళ్ళే షాంపు అంటే ఇప్పుడు మనం వాడే కమర్షియల్ లిక్విడ్ కాదు ఒకప్పుడు కుంకుడుకాయ వాస్తవానికి షాంపు అనే పదం మన సంస్కృత పదం అంటే మసాజ్ అని అర్థం ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ప్రపంచంలో చాలా క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా మరి అందులో చాలా పెద్ద గ్రౌండ్ ఏదో తెలుసా మన ఇండియాలో చైల్డ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది దాని పేరు చైల్డ్ క్రికెట్ గ్రౌండ్ అని అంటారు ఫ్యాక్ నెంబర్ నైన్ రెండు వేల పదకొండులో మన ఇండియాలో జరిగిన కుంభమేళానికి ఎంతమంది వచ్చారో తెలుసా డెబ్బై ఐదు మిలియన్ జనాలు వచ్చారంట ఆ జనం గుంపు స్పేస్ పై నుండి కూడా కనపడతారు అంతమంది జనాభా ఆ కుంభమేళాకైతే వచ్చారు ఫ్యాక్ నెంబర్ టెన్ ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ మన ఇండియాలోనే ఉందంట వీటిలో ప్రత్యేకమైనది ఫ్లోటింగ్ పోస్టాఫీస్ ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ అనేది శ్రీనగర్లోని లేక్లో ఉందంట దీనిని ఆగస్టు రెండు వేల పదకొండులో స్థాపించారు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మన తిరుపతి బాలాజీ టెంపుల్ అలాగే కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వచ్చే జనాల సంఖ్య మక్క ఇంకా వాటికన్ సిటీ రెండిటి కలిపి ఎంత జనాభా వస్తారో వాటికంటే ఎక్కువ వస్తురు ఫ్యాక్ నెంబర్ ట్వెల్వ్ ముస్లిం దేశాలు చాలానే ఉన్నాయి కదా మరి ఎక్కువ ముస్లింస్ వాళ్ళు మసీదులకు వెళ్తూ ఉంటారు హిందువులకు గుడులు ఎలాగో ముస్లింస్కి మసీదు అలాగే మసీదులు మన ఇండియాలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా మసీదులు ఉన్నాయి ప్రపంచంలో ఇండియాలో ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉందంట ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీగా ఇండియా అయితే నిలిచింది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ మన ఇండియాలోని తక్షశీల యూనివర్సిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఇది ఏడు వందల బీసీలో స్టార్ట్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ జనాభా పరంగా చూస్తే ప్రపంచంలో కొన్ని దేశాలు ఎక్కువ జనాభా ఉన్నాయి అలానే కొన్ని దేశాల్లో చాలా తక్కువ జనాభా కూడా ఉన్నారు కానీ జనాభా పరంగా చూస్తే మన ఇండియన్ రైల్వే వన్ పాయింట్ త్రీ మిలియన్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అది చాలా దేశాల జనాభా కంటే కూడా చాలా ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ మన ఇండియాలో ప్రతి సంవత్సరం పుట్టే పిల్లల సంఖ్య చాలా ఎక్కువ ఆ సంఖ్య మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం కానీ ఆస్ట్రేలియాతో పోలిస్తే వాళ్ళకన్నా ఒక్క సంవత్సరం మన ఇండియాలో పుట్టే పిల్లల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్ లేని ఊరుంటుందా ఉండదు కదా మరి మన ఇండియాలో మహారాష్ట్రలోని శివసింగనాపూర్లో జనాలు నివసించే ఇళ్లకు డోర్స్ కూడా ఉండవు అలాగే ఆ విలేజ్లో పోలీస్ స్టేషన్ కూడా లేదంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ క్రీడా రంగంలోనూ వైద్య రంగంలోనూ విజ్ఞాన రంగంలోనూ మన ఇండియాలో చాలా కనుగొన్నారు అందులో చెస్ కనుగొన్నది ఇండియాలోనే అలాగే జీరో నెంబర్ ఫైర్ టెగ్నామెట్రీ అల్జిబ్రా క్యాలిక్యులస్ ఇవన్నీ ఇండియాలోనే ఆవిర్భవించాయి ఫ్యాక్ నెంబర్ ఎయిటీన్ ఇప్పట్లో బాగా ట్రెండ్ అవుతున్నది ప్లాస్టిక్ సర్జరీ కానీ అసలు ప్లాస్టిక్ సర్జరీని కనుగొన్నది పక్క దేశం వాళ్ళు కాదు మన దేశం వాళ్ళే ఫ్యాక్ నెంబర్ నైన్టీన్ మూవీ రిలీజ్ అయ్యిందంటే చాలు తెలుగు సినిమాలు ఎలా ఆడతాయో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అంత పిచ్చి మనకు సినిమాలంటే ఒక్క నిజం ఏమిటో తెలుసా ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు చూసేది మన ఇండియాలోనే అందులో ఎక్కువ తెలుగువారే ఉన్నారు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఒక సర్వే ప్రకారం ఏం తెలిసిందంటే యుక్త వయసులో అంటే పదహైదు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసులో పనిచేసే అబ్బాయిలు ఆ తర్వాతి కాలంలో పనిచేయ వారికంటే ఎక్కువ తెలివితో ఉంటారంట ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ వన్ మన ఇండియాలో దొంగతనాలు అనేటివి సర్వసాధారణం ఎక్కువగా పల్లెటూరులో చూస్తూ ఉంటాం కానీ యావరేజ్గా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దొంగతనాలు రాత్రి కంటే పగటికనే ఎక్కువ జరుగుతున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ త్రీ భూమిపై మనుషులు జంతువులు చాలా జీవులైతే నివసిస్తున్నాయి కానీ ఒక విషయానికి మాత్రం వస్తే అదేమిటంటే సిగ్గుపడే విషయానికి వస్తే భూమిపై మనుషులు మాత్రమే సిగ్గుపడతారు ఇంకెవరికి అవకాశం కూడా లేదు ఫ్యాక్ నెంబర్ ట్వంటీ ఫోర్ మనుషులకి ఒకే రకమైన బ్లడ్ ఉంటుంది కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి జంతువులు కూడా ఒక జీవికి ఒకల రక్తనాళాలు మరియు రక్తము ఉంటుంది కానీ రక్తం అనేది ట్రాన్స్పరెంట్గా హ్యూమన్కి ఉండదు ఒక సాలిడ్కు మాత్రమే పారదర్శకమైన రక్తం అంటే ట్రాన్స్పరెంట్ బ్లడ్ అయితే ఉంటుంది ఫ్యాక్ నెంబర్ ట్వంటీ ఫైవ్ మనుషులు మారుతారు మనస అనేది ఒక సినిమాలో డైలాగ్ కానీ అది నిజం ఎందుకంటే ప్రతి మనిషి పదేళ్లకు మారిపోతారు వాళ్ళ కోరికలు అవసరాలు పదేళ్ళకోసారి మారిపోతూ ఉంటాయి ఫ్యాక్ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రమాదవ చనిపోయే వాళ్ళని చూసాం అలానే వయసు అయిపోయాక చనిపోయే వాళ్ళని చూసే ఉంటాం కానీ అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ వర్క్ ప్లేస్లో రోజుకు సగటున పదకొండు మంది దాకా చనిపోతున్నారు ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ సెవెన్ ఏ దేశం పేరు చెప్పినా ముందు గుర్తొచ్చేది ఆ దేశ రాజధాని పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు రాజధానులు ఉన్నాయి చరిత్రను మనం పరిశీలించిన ప్రాచీన కాలం నుంచి రాజధానుల్లో పరిచయం కొనసాగుతుంది కానీ ప్రపంచంలో రాజధాని లేని దేశం ఎప్పటికీ ఉంది అవును ఆ దేశం రాజధాని లేకుండానే అన్ని కార్యకలాపాలనైతే నిర్వహిస్తుంది నౌరు అనే ద్వీపదేశం గు దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది దీంతో నౌరు దేశాన్ని ఆహ్లాదకరమైన ద్వీపం అని కూడా పిలుస్తారు రెండు వేల పద్దెనిమిది జనాభా లెక్కల ప్రకారం నవరు దేశంలో కేవలం పదకొండు వేల మంది మాత్రమే నివసిస్తున్నారు ఆ దేశం గురించి ప్రపంచ దేశాలకు పెద్దగా తెలియకపోవడంతో పర్యాటకుల రద్దీ కూడా పెద్దగా ఉండదు నవరు దేశంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంటుంది నవరు అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా పేరు పెట్టారు ఇక్కడ జనాభాలో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని నమ్మేవారే ఉన్నారు కొందరు ఏ మతాన్ని నమ్మరు వాడు కూడా ఇక్కడ నివసిస్తున్నారు ఫ్యాక్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మీరు మాట్లాడుతూ ఉంటే మీకు తెలిసిన విషయాలే మాట్లాడతారు అది మీరు కానీ వింటూ ఉంటే ఎవరైనా చెప్పేది మీకు చాలా విషయాలు అయితే తెలియనివి కూడా తెలుస్తాయి ఫ్యాక్ నెంబర్ ట్వంటీ నైన్ మీరు పిత్తడం అంటే ఫార్టింగ్ వల్ల హైబీపీ హై బ్లడ్ ప్రెజర్ కూడా చాలా వరకు తగ్గుతుంది మీకు సాధ్యమైనంత వరకు ఆపుకోవద్దు ఫ్యాక్ నెంబర్ థర్టీ మొజాంబిక్ అంటే ఈ దేశ జెండాపై ఏకే ఫార్టీ సెవెన్ అసాల్ రైఫిల్ కూడా ఉంటుంది ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి